प्रिंट अंड इलेक्ट्रॉनिक मीडिया मित्र अंदर नमस्कार रोजना कोल्लापूर निजकवर्ग निर्वहितबोटी भारी बहिंग सभा पीसीसी आध्र्यन पालमूर प्रजाबेरी नगारा मोहिंचबोता पालमूर प्रजाबेरी की एसीसी नीचे प्रमुख नायक राबोता पालमूर प्रजाबेरी लक्ष्य उद्देश्य तेलंगाना राष्ट्रंलो जरुगुतुन्नटुवंटि गड़चिन 9 संवत्सराल परिपालन चूसिन तर्वात ये तेलंगाना कोसम यावत् तेलंगाना समाजं आशपड्डदो कलल कन्नदो ये तेलंगाना राष्ट्रं कोसम वंदलादि मंदि बिड्डलु तेलंगाना लो अमरवीरुलैनरो आ लक्ष्यालु नेरवेरले दानिकि भिन्नंगा परिपालन कोनसागुतुंदि दुर्मार्गमैनटुवंटि परिपालन అవినీతిమైన పరిపాలన రాక్షస పరిపాలన ప్రజాస్వామ్యాన్ని కాలరాసేండి పరిపాలన నియంతృత్వ పరిపాలన ఫాసిస్ట్ ధోరణి ప్రజలను మభ్యపెట్టేటువంటి స్కీములు ఏ ఒక్కటి కూడా అమలు గాని పరిస్థితిలో తెలంగాణ యువత వందలాది మంది ప్రాణాలు చేసుకున్న తర్వాత ఇయాల యువకులు లక్షలాది మంది యువకులు కష్టపడి చదివి ఆస్తులమ్మి పుస్తెలమ్మి నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు అప్పో సపో చేసి పరీక్షలు రాస్తే లక్షలాది మంది ఇయాల బతుకులు వాళ్ళందరూ రోడ్ల పాలైన పరిస్థితి పేపర్ లీక్ ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజానికని పరిపాలించేటువంటి నైతికత కోల్పోయింది ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేటువంటి పరిస్థితి లేదు ఉండకూడదు అందుకని పాలమూరు ప్రజాబేరి పేరుతో యావత్ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజక వర్గాల నుంచి ప్రజానికం అన్ని వర్గాల ప్రజలు లక్షలాది మంది రాబోతా ఉన్నారు ఈ ప్రజాబేరి సమర నాదం పూరిస్తా ఉన్నాం బేరి మోగిస్తా ఉన్నాం ఏం కావాలి ఈ 9 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అసలు ఈనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినదు తెలంగాణ రాష్ట్రాన్ని గనక కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా ఉండి ఉంటే వీళ్ళ బతుకులు ఎక్కడ ఉండేది ఇయాల భారతదేశానికే ఇలా భారత టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయింది భారతదేశానికి ఎక్స్టెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకోసం ఉన్న రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి లేదు ఎక్కడో చూస్తాం ఎక్కడో కాదు ఇక్కడ నార్గల్ కూడా చూస్తా ఉన్నాం అంటే జిల్లా 14 చోట చూస్తా ఉన్నాం జిల్లాలు చేసి ఏం లాభం అందుకని ఈ రోజున ఈ అవినీతి పరిపాలన ప్రభుత్వం పోవాలంటే రాబోయేటువంటి ఎన్నికల్లో 100కు 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది తెలంగాణను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ యావ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం బహుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకని ఈ పాలమూరు ప్రజాబేరిలో మీ మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం 20వ తారీఖున జరగబోయేటువంటి ఈ పాలమూరు ప్రజాబేరులో యావత్ పాలమూరు జిల్లా ప్రజానీకం 14 నియోజకవర్గాలకు సంబంధించి అందరిలో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం ఉంది ఈ పాలమూరు ప్రజాబేరులో ఇదే నాగర్కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు వారు మొన్ననే అనౌన్స్ చేశారు వారు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధమైన రాజీనామా చేస్తా ఉన్నారు దామదొడ్డి గారితో పాటుగా యువకుడు డాక్టర్ రాజేష్ గారు
వారు కాంగ్రెస్ పార్టీ చేరబోతా ఉన్నారు అట్లాగే వనపర్తి అట్లాగే కొడంగల్ సంబంధించినటువంటి మాజీ శాసన సభ్యులు గున్నాతి రెడ్డి గారు ఇట్లా 14 నియోజక వర్గాల్లో వివిధ స్థాయిల వాళ్ళు వివిధ వర్గాల వారందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలు కూడా చేరబోతా ఉన్నారు ఈ యొక్క పాలమూరు ప్రజా బైరని పూర్తి సక్సెస్ చేయవలసినగా పెద్ద ఎత్తున పాల్గొని కనువిప్పు కలగాల కనువిప్పు కలగడం కాదు పారదోలాలి ప్రభుత్వాన్ని ఇంత నియంత్రణ నేను కూడా 20 సంవత్సరాలు అన్న గాని ఇంత నియంత్రణ ప్రభుత్వాన్ని చూడలే ప్రతిపక్షమే ఉండొద్దని ప్రతిపక్షమే ఉండొద్దని ప్రశ్నించే గొంతుక ఉండొద్దని వేల కోట్ల రూపాయలు అవిని సంపాయించి అడ్డగోలిగా ఖర్చు పెడుతూ యావత్ యావత్ రాష్ట్ర రాజకీయాలను ప్రశ్న పట్టించిండు